Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీకేమిటి సంబంధం? రఘురామను నిలదీసిన హైకోర్టు. హైకోర్టులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. చింతమణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ కోర్టులో కేసు వేశారు. దశాబ్దాలుగా ప్రదర్శితమవుతున్న చింతమణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధించేందుకు లేదంటూ ఎంపీ కేసు వేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని తప్పుపట్టడం, కోర్టులో కేసులు వేయడమే పనిగా పెట్టుకున్నారు ఎంపీ. ఇందులో భాగంగానే నాటకం పైన కూడా కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఎంపీని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నాటకం నిషేధించడానికి వ్యతిరేకంగా కేసు వేయడంలో మీ ఇంట్రెస్ట్ ఏంటంటూ నిలదీసింది. నిషేధాన్ని సవాల్ చేయడం వెనుక మీకున్న ప్రయోజనాలు ఏంటో చెప్పాలంటూ గట్టిగా ప్రశ్నించింది. ఎందుకంటే ఎంపీ ఏమీ కళాకారుడు కాదు, నాటకాన్ని నిషేధిస్తే ఉపాధి పోతుందని చెప్పడానికి. అలాగని వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా కాదు, తమను నాటకంలో అవమానపరిచారని బాధపడేందుకు. రెండు వైపులా దేనితో సంబంధం లేదు కాబట్టే ఎంపీ ప్రయోజనాలపై కోర్టు దృష్టి పెట్టింది. అలాగే ఒక వర్గం జీవనోపాధి, మరో వర్గం మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా అంటూ గట్టిగానే ప్రశ్నించింది. ఒకరి చర్యలపై మరొకరు స్పందించేందుకు హక్కుంటుందని గుర్తించాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. హోల్ మొత్తం మీద చూస్తే దాదాపు 100 ఏళ్ల క్రితం కాళ్లకూరి నారాయణరావు రాసిన చింతమణి నాటకంలో వైశ్యులనే కాదు, ఏ వర్గాన్ని కించపరచలేదు. అప్పటి వేశ్య వృత్తి దురాచారానికి వ్యతిరేకంగా రాసిన నాటకం అది. వేశ్య సంపర్కంతో ఆస్తులు పరువు పోగొట్టుకున్న వాళ్లల్లో వైశ్యులే కాదు, బ్రాహ్మణులతో పాటు ఇతర అన్ని సామాజిక వర్గాలు ఉన్నట్లు చూపించారు. అయితే కాలక్రమంలో ఆ నాటకాన్ని కొందరు పైత్యకారులు బూతు అశ్లీలంగా మార్చుకున్నారు. పాత పాటలను రీమిక్స్ చేసి కొత్తగా రిలీజ్ చేస్తున్నట్లు, కాళ్లకూరి నాటకాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నారు. ఆ మార్చుకోవడంలో సుబ్బిశెట్టి పాత్రను కాస్త వెగటగా చూపించడంతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులను చొప్పించారు. అవి వయస్సుల మనోభావాలను దెబ్బతీశాయి. అంతేకాని ఒరిజినల్ నాటకంలో చాలా చక్కగా ఉంటుంది. మరి విచారణ తరువాత హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి.